మేడం. ధన్యవాదాలు అధ్యక్ష. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో. అధ్యక్ష, మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తుంటే చాలామంది మగవాళ్ళు దాదాపు 11-12 గంటలకే వింతగా ప్రవర్తిస్తూ క్యాంపెయినింగ్లో అడ్డం వచ్చేవాళ్ళు. మేమందరం తమాషాగా అనుకునే వాళ్ళం, జే ట్యాక్స్ కట్టారు, ఇప్పుడే జే ట్యాక్స్ కట్టొచ్చేసాడని చెప్పేసి. ఈ క్రమంలో క్యాంపెయినింగ్లో వెళ్తుంటే ఒక మహిళను కలవడం జరిగింది. అమ్మ, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటే, తెలుగుదేశం పార్టీకి కాకపోతే దేనికేస్తానమ్మా అని చెప్పింది. ఏమమ్మా అంత ఖచ్చితంగా చెప్తున్నామంటే, వాలంటీర్లు వచ్చారు వైసీపీకి ఓటేయమన్నారు, లేదు అని అంటే ఎందుకే ఇవ్వు, నీకు 1,05,000 డబ్బులు ఇచ్చాం కదా, నీవెందుకే ఇవ్వని అడిగారంట. నా 1,05,000 సంగతి బాగానే ఉంది, మా ఆయన రోజుకి 300 రూపాయలు తాగుతాడు, అంటే నెలకు 9,000 రూపాయలు, సంవత్సరానికి దాదాపు 1,00,000 రూపాయలు. 5 సంవత్సరాలకి నేను 5 లక్షలు కట్టాను, 1,05,000 రూపాయలు తీసేస్తే బ్యాలెన్స్ నాకు 4,95,000 రూపాయలు ఎవరు కడతారు అని అడగడం జరిగింది. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే, ఇందాకనే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రీహాబిటేషన్ సెంటర్స్ గురించి, దాదాపు మాకు కడపలో ఒకసారి వరదలు వచ్చినాయి, వరద కాలనీ అనేసి చంద్రబాబు నాయుడు గారే కడప వాసులకి స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లులు కట్టుకోవడం జరిగింది. బిలో మిడిల్ క్లాసు, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉంటారు. దాదాపు నేను ఎలక్షన్స్లో తిరుగుతూ ఉంటే 10-15-20 ఇండ్లకు గాను గ్రిల్లు వేసేసి చిప్స్ షాపులు ఉండేటివి. చిప్స్ షాపులకి ఏంటి గ్రిల్లు వేసి ఉన్నాయని చెప్పేసి దాదాపు 1-2 రోజుల తర్వాత నేను నా పక్కనున్న సహచర నాయకులను అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే అవి బెల్ట్ షాపులు అని చెప్పి. అప్పుడు నేను అడిగాను, బెల్ట్ షాపులు అంటే ఏంటంటే, ఒక టైం అయిపోయినాక ఈ లిక్కర్ అవైలబిలిటీ ఉండదు, పోలీసు వాళ్ళు రైడ్ చేస్తారు కాబట్టి ఈ చిప్స్ షాపులు కింద ఈ యొక్క లిక్కర్ని సప్లై చేస్తున్నారు అని చెప్పి. అదే క్రమంలో ముందుకెళ్తుంటే ఒక మహిళ చెప్పింది, అమ్మ మాకు ఏమీ వద్దు, ఈ లిక్కర్ షాపును బెల్ట్ షాపులను బంద్ చేయండి అంటే. ఏమ్మా అంటే, నా భర్త అడిక్ట్ అయిపోయాడు, ఇప్పటికి 3 సార్లు అడిక్షన్ సెంటర్లో చేర్పించడం జరిగింది, కానీ ఇప్పుడు నేను రిమ్స్కి వెళ్తుంటే నన్ను నా భర్తను చేర్పించుకోవట్లేదంటే. ఏమంటే, బాగా దారిద్ర్య రేఖ దిగున ఉన్న వాళ్ళు, వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని భర్తతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకెళ్లి హాస్పిటల్ ఉండడంతో హాస్పిటల్ వాళ్ళు ఆ పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడానికి రిఫ్యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే పిల్లలు కుటుంబం మొత్తం పోయి హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి. ఇది కడప నియోజకవర్గంలో దాదాపు శివారు ప్రాంతాలలో ఉన్న కాలనీల పరిస్థితి, తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను. ఈ యొక్క సిచ్యువేషన్కి, ఈ యొక్క శివారు ప్రాంతాలలో యొక్క ఈ లిక్కర్ కానీ గాంజా, యంగ్స్టర్స్ ఎక్కువ గాంజా, ఇప్పుడు 5-6 గంటలకి పాడుబడిన ప్లేసెస్లో, అంటే కాలేజ్, మాకు ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటుంది, దాని పక్కన అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, 6 గంటలకే మొదలు పెడుతున్నారు. నిన్ననే ఒక 1 రోజుల క్రితం కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది. మహిళలు మా ముందుకు వచ్చి చెప్తున్నారు, ఈ యొక్క ఈ పాదబడిన బంగ్లాల్లో గాంజా సేకరించి వాళ్ళు రాత్రిపూట వచ్చి, మాకు కడపలో ముఖ్యంగా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఎక్కువ కువైట్ సౌదీకి వెళ్తూ ఉంటారు, కొంచెం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల భార్యలను పిల్లల్ని వదిలేసేసి కువైట్కు సౌదీకి వెళ్తుంటారు. వీళ్ళు మహిళలు పిల్లల్ని పెట్టుకొని చదివించుకుంటూ ఒంటరిగా ఉంటారు. 2016-17 సంవత్సరంలో సపరేషన్ అయిపోయాక మాకు నిఘా వ్యవస్థ లేకుండా పోయింది కడపలో. అప్పుడు మా హస్బెండ్ శ్రీనివాసరెడ్డి గారు తన సొంత నిధులు వినియోగించి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అప్పుడు పరిస్థితి అది, మనం తెలుగుదేశం గవర్నమెంటే ఉండింది అప్పుడు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, కడపలో ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్ కూడా కెమెరాలు పెట్టుకుంటాను, 4-4, 5-5. ఎందుకు అంటే, గాంజా సేకరించి ఈ యొక్క మత్తు పదార్థాలకు బనిసలైన వాళ్ళు వచ్చి ఇళ్లలో అటాక్ చేస్తున్నారు. ఈ బైకులలో వచ్చే పెట్రోల్ని తీసుకొని గుడ్డకు నానబెట్టేసి అది స్మెల్ చూసుకుంటారంట, అంతే బైకులు చోరీ చేస్తున్నారు. ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ డోర్లు కొట్టేసేసి వాళ్ళని అటాక్ చేయడం, ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ చేస్తే, పోలీసులు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ నెక్స్ట్ డే నుంచి దాడులు అధికమవుతాయి, పోలీసులు కూడా రాలేని పరిస్థితి ఉంది. ఇది కంటిన్యూస్గా మాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో, దాదాపు మాకు కడపలో పాత కడప ఉంటుంది, ఎక్కువ మైనారిటీ ప్రజలు ఉంటారు అక్కడ,
అక్కడ మహిళలు మేము వెళ్ళక ముందే మాకంటే ముందు డోర్లలోంచి బయటకు వచ్చి వాళ్ళకు అనుభవాలు చెప్పి మాకు ఇది ఒక్కటి తీయించండి, ఈ గాంజాను నిర్మూలన చేయండి, ఈ యొక్క లిక్కర్ షాపులు కానీ చీప్ లిక్కర్ ని చేయించండి చాలు అని చెప్పేసి మేము డెఫినెట్ గా వేసే తెలుగుదేశం పార్టీకే ఓట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, లిక్కర్ దాని గురించి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. నా యొక్క క్యాంపెయినింగ్ లో నేను ఫేస్ చేసిన వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. పులిశెట్టి శ్రీనివాస గారు. ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీకు అందరు కూడా నమస్కారం. మరి ఈరోజు లిక్కర్ గురించి చెప్తే అది టోటల్గా గవర్నమెంట్కి ఎంత లాభం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే లాభం వచ్చింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటాను. అది ఎలా అంటే ఉన్న డిస్టిలరీలన్నీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లన్నీ మూసేసి ఒక్క యూనిట్ నుంచే చెత్త సరుకు ఏదైతే ఉందో దాన్నంతా కూడా సప్లై చేసి ఎక్కడా కూడా ఒకరోజు కూడా నిలవలేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో తెలియదు కానీ చాలా కుటుంబాలు నిర్వీణ అయిపోయినాయి అధ్యక్ష. టోటల్గా ఏంటంటే ఏదైతే స్పిరిట్ ఉందో దాన్నే సప్లై చేసిన సందర్భం రాష్ట్రంలో తెలుసు. అంతేకాకుండా ఈ షాపులు అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేదు. భారతదేశంలో అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడితే దాని భిన్నంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అంతా క్యాష్ ట్రాన్సాక్షనే చేసిన సందర్భాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కాదు అధ్యక్ష, ఉన్న మ్యాక్డల్ యూనిట్ ముగించేశారు. ఏదైతే ఇంపోర్టెంట్ మధ్యలో ఉన్న యూనిట్లన్నీ ముగించారు. ఒకే ఒక యూనిట్ వాళ్ళ కన్సర్న్లో ఉన్న యూనిట్ల నుంచే మొత్తం సరఫరా చేసి అంతా వాసుదేవ్ రెడ్డి గారు వాళ్ళ మనిషే. ఎంత స్టాక్ సప్లై అవుతుంది, ఎంత అమ్ముతున్నారు అనేది కూడా లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే తెలిసిపోద్దని అంతా క్యాష్ ట్రాన్సాక్షన్లో మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గారి ఖజానాకి వెళ్ళిందని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నా సిగ్గు లేకుండా మేము ప్రభుత్వం నడిపిందే మందు అమ్మన్నారు. అంటే మందు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ప్రభుత్వం నడపమని ఎవరు అధ్యక్ష చెప్పారు? అంతేకాకుండా ప్రతి రోజు 8 దాటిన తర్వాత ఒక మనిషి ఒక బాటిల్ జేబులో పెట్టుకు వెళ్ళిపోతాడు, ఇంటి పక్క వాడికి అమ్ముతాడు. మళ్ళీ మన టైంలో ఏదైనా బెల్ట్ షాప్ పర్మిషన్ ఉంటే ఒకటి ఉండేది అధ్యక్ష ఊరికి, కానీ ప్రతి చోట కూడా 10 కూడా ఇవాళ ఈ లిక్కర్ని అమ్ముతా ఉన్నారు. పైగా ఒక పక్కన ఎక్కడైనా అమ్మితే పోలీసులు తీసుకెళ్ళి మళ్ళీ కేసు పెట్టి వాళ్ళని జైలు పంపిస్తా ఉన్నారు అధ్యక్ష. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ చరిత్రలు ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి చేసిన పాత ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన చేసిన దురాగతాలు లిక్కర్లో ఇంకెవరు చేయరు అధ్యక్ష. ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ గాను ఒక లిక్కర్ ఆంధ్రప్రదేశ్ గాను ఆ లిక్కర్ తాగి ఆరోగ్యం పాడుతున్న కుటుంబాల్లో ఉసురంతా కూడా ఇలా తగులుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి మీరు దాని మీద దృష్టి పెట్టి ఇవాళ మనం ఇంకా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. మనం టైం వచ్చి అయిపోయిన తర్వాత 2020 మిగిలిన అత్యధిక బ్రాండ్లు అన్ని కూడా తగలబోయి ఇస్తారు అధ్యక్ష ఆ డిస్టిలరీ నుంచి. కానీ ఇంకా మనం వాళ్ళ ఏదైతే ఆ మందు అమ్ముతున్నారో అదే మందు ఇంకా మనం పర్మిట్ చేస్తాం అధ్యక్ష, దానివల్ల కూడా మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇది వరకు ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా స్టాప్ చేయించి ఏదైతే మంచి బ్రాండ్లు ఇవ్వాలనుకుంటున్నారో అది కూడా పాలసీ వచ్చే లోపలనే మనం దాని మీద యాక్షన్ తీసుకోవాలని అధ్యక్ష మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. సోమిరెడ్డి గారు. ఏంటంటే సార్ క్లియర్గా నా కాన్స్టిట్యున్సీలో సర్వే పనులు కూడా ఎస్ఎన్జే డిస్టల్గా ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2021 ఎస్ఎన్జే అండ్ అదాన్ 63% సార్. 2021-22 అదాన్ ఎస్ఎన్జే లీలా 43% సార్. న్యూ బ్రాండ్స్లో ఎస్ఎన్జే 65% సార్. 2022-23 న్యూ బ్రాండ్ ఎస్ఎన్జే 43% సార్. ఇవన్నీ నేను జిల్లాలో చూశాను సార్. ఇప్పుడు షాప్కి పోతే అయ్యా మ్యాక్డౌల్ ఉందా లేదు, మ్యాన్షన్ హౌస్ ఉందా లేదు, ఓల్డ్ ట్యావర్న్ ఉందా లేదు, కింగ్ఫిషర్ బీర్ ఉందా లేదు, ఏముంది, 150 కావాలా, 250 కావాలా, 350 కావాలా, అంటే బ్రాండ్స్ వాడు అమ్మేవాడికి తెలియదు కొనేవాడికి తెలియదు, అది తాగటం చావటం. మా నెల్లూరు టౌన్లో పొగతోట ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయి సార్. హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లు ఎవరంటే ఈ జే బ్రాండ్ జగనన్న బ్రాండ్ దాగి హాస్పిటల్ బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయే పరిస్థితి వచ్చింది సార్. దారుణమైన, నేను ఒక ఊరికి వెళ్ళాను పైనాంపురం, 5 ఈ బ్రాండ్ దాగి 35 నుంచి 45 లోపల చనిపోయినారు. నేను ముద్దుమూడి గ్రామం వెళ్ళాను,
చిన్న సభ, ఆ విడోస్ ఎదురుగా కూర్చోన్నారు. అందరికి నమస్కారం పెట్టి వాళ్ళేదో బాధతో ఉంటే, ఏందమ్మా మీ బాధ అని అడిగితే, ఆ ఊర్లో ఈ బ్రాండ్ దాగి ఆ పంచాయతీలో 20 మంది మగవాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్. దారుణమైన పరిస్థితులు, ఇవన్నీ కళ్ళారా చూశాం. నాకు తెలిసిన సమాచారం, మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆయన నేను చెప్పుకునేది కదా, మీ బిడ్డ నేను, మన బిడ్డ, మన బుడ్డ ముంచాడు ఆంధ్రప్రదేశ్ బుడ్డ. ఆయన నెలకి నాకు తెలిసి 200 నుంచి 250 ఒక క్రేట్లో 48 బాటిల్స్ ఉంటాయి దిశ, దానికి 200 to 250 రూపీస్ ఆయన వెళ్ళిపోవాలి. ఇప్పుడు మొత్తం అక్కడ ఢిల్లీలో 7-8 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 200 చిల్లర కోట్లకి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అనేక మంది ఆఖరికి ఈరోజు సీఎంతో కూడా నెలల తరబడి జైల్లో ఉంటే, నెలకి 200 కోట్లు, సంవత్సరానికి ఇంచుమించు 2500 కోట్లు, 5 సంవత్సరాలకి 8000 కోట్లు, జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రికి 8 సంవత్సరాలు జైలుకి పోవాలా? ఇది ఈ పాపం ఎక్కడికి పోదు? ఇది దుర్మార్గమైన ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ క్యాష్. మీరు అడిగిన బ్రాండ్, మీరు అడిగితే లే, మేము ఇచ్చిన బ్రాండ్ తాగండి చావండి. ఎందుకంటే నియంత పరిపాలన గత 5 సంవత్సరాల్లో మాదిరిగా ఎవరు చూడలేదు సార్. సరే, కొరవోట్లో దాచుకున్నారు మనుషుల ప్రాణాలు, పేదోళ్ళు ఎవరు ఈ బ్రాండ్ తాగేది? ఎవరు కూలికి పోయి డబ్బు సంపాదించుకొని ఒక క్వార్టర్ దాకా పడుకోవాలనుకున్నాడు, వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నాడు, వాళ్ళ ప్రాణాలే తీశాడు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. నా ఉద్దేశం అయితే ది ఫిట్ ఫర్ ఈడీ ఎన్క్వైరీ సార్, అది నా అప్పీల్ ఉద్దేశం. చౌదరి గారు, గుచ్చి చౌదరి గారు అధ్యక్ష.